नमस्कार मी अंदर की तेलुसु निन्ना नेनु चार्ज रिज्यूम चेसानु चार्ज रिज्यूम चेसिन तर्वात मन इलेक्शन्स एक्कड दाका जरिगिनाई एंत वरकु आगिपोयिंदी मत्तम असेस्मेंट जरिगिंदी मरियु स्टेट गवर्नमेंट तो चीफ सेक्रेटरी तो डीजीपी तो विद द डिस्ट्रिक्ट कलेक्टर्स एंड विद द एसपीस इलेक्शन एक्कड दाका आगिपोयिंदी दानिकी रेडीनेस एट्ला उंदी డిస్కషన్ జరిగిన తర్వాత మొత్తం సిచ్యువేషన్ అసెస్ చేసిన తర్వాత నిన్న రాత్రి నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేశాం. ముందు గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ యుఎల్బీస్ ఆల్రెడీ పూర్తి అయిపోయినాయి, కానీ ఈ జెడ్పిటిసి ఎంపిటిసి లాస్ట్ ఇయర్ మధ్యలో ఆగిపోయింది. లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 14th March 2020కి యాక్చువల్లీ పబ్లిష్ కూడా అయింది అండ్ యునానిమస్ ఎలక్షన్ వరకు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయినాయి. సో అదే కంటిన్యూటీ పెట్టడానికి యాజ్ పర్ ది రెడీనెస్ వాట్ ఎవర్ వీ హ్యావ్ అసెస్డ్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ అయింది అండ్ ఆ నోటిఫికేషన్ ప్రకారం 8th April విల్ బి ది ఎలక్షన్స్, 9th April విల్ బి ది రీపోల్ ఇఫ్ ఎనీ, and on 10th there will be counting and counting followed by declaration of results. So ee notification jarigina tarvata ninna ratri nunchi model code of conduct kuda implementation avutundi and instructions have been and guidelines have been issued. Ee roju political parties meeting kuda jarigindi. We have requested all of them for assistance and therefore cooperation so that we can conduct free and fair election. ee roju nunchi campaigning jaragachu and last day that is 7th April ki campaigning will not be permitted. ee sandarbhanga mee andarto kuda media tho kuda I request for cooperation. మీరు అందరు ప్రీవియస్ ఎలక్షన్స్లో కూడా హెల్ప్ చేశారు, ఇప్పుడు కూడా మేము ఐ రిక్వెస్ట్ కోఆపరేషన్ ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ ఫ్రమ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ మీడియా టు ఇన్షోర్ దట్ ది ఎలక్షన్స్ ఆర్ కండక్టెడ్ పీస్ఫుల్లీ ఇన్ అ ఫేర్ అండ్ అన్ అన్బయస్డ్ మేనర్. కోవిడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, సో దానికోసం కోవిడ్ ప్రోటోకాల్స్ ఏమేమి ఫాలో చేయాలి అది కూడా ఫాలో చేయడానికి చాలా అవసరం ఉంది. So during the campaigning period and polling appudu kuda covid protocols need to be followed strictly. Mee andarki telusu these elections were stopped in between, ante list of contesting candidates were already finalized and ee elections lo unanimous election lo previous ga inquiry kosam kuda issue jarigina in some proceedings. So court hearing tarvata once form 10 has been issued inquiry is not possible. So there is no other reason why we should not continue with the election. లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అంటే లాస్ట్ ఇయర్ March 14th కే పబ్లిష్ అయినాయి, బ్యాలెట్ పేపర్స్ కూడా ఇష్యూ అయినాయి. సో ద డెక్స్ వేర్ క్లియర్డ్, అంటే దెర్ వాజ్ నో రీజన్ వై వీ కుడ్ నాట్ గో ఫర్దర్. ఎట్లా మేము ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు లూజ్ ఫర్దర్ టైమ్ అండ్ కోవిడ్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు ఇంక్రీజ్, సమ్మర్ కూడా వస్తాయి, సో ఎలక్షన్స్ టైమ్లీ జరిగితే మంచి ఉంటాయి. ఆల్రెడీ మేము ప్రాసెస్ స్టార్ట్ చేసిన అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ 2018 నుంచి డ్యూ ఉన్నాయి. యాక్చువల్లీ 2019 నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ అండ్ యుఎల్బి డ్యూ ఉంటుంది అండ్ ఆల్రెడీ ఎలక్షన్ ప్రాసెస్ January 9th నుంచి స్టార్ట్ అయ్యాను, అంటే 8th January కి అనౌన్స్ చేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ January 9th 2021లో మేము స్టార్ట్ చేసాము. సో ఆ కంటిన్యూటీలో ఎలక్షన్స్ తప్పకుండా చేయాల్సి ఉంటే ది నోటిఫికేషన్ ఇష్యూ చేశాను. వీ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్, దెర్ ఇస్ నో అబ్జెక్షన్ అండ్ దెర్ వాజ్ నథింగ్ ఇన్ ద వే.
So that's how the notification was issued. So ఇప్పుడు మొన్న ఎలక్షన్ లో ఒక చాలా మంచి సిస్టమ్ పెట్టారు నోడల్ ఆఫీసర్స్ ఫర్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అండ్ కంప్లైంట్ సెల్ మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ లో కూడా ఒక కంప్లైంట్ సెల్ అండ్ వి హావ్ టేకన్ ది హెల్ప్ ఆఫ్ ద పోలీస్ మిస్టర్ సంజయ్ సీనియర్ ఆఫీసర్ కి కూడా ఇక్కడ పెట్టాం అండ్ వాట్ ఎవర్ కంప్లైంట్స్ కమ్ గ్రీవెన్సెస్ కమ్ అది తప్పకుండా మేము హ్యాండిల్ చేస్తాం As far as unanimous elections, meeku cheppin court tho kuda adi jarigindi mattham discussion and decision was taken accordingly. So I'm already told you that mana election process complete aithene manchi untai and already everything was clear. అండ్ 6 డేస్ కంపల్సరీ మేము ఇవ్వాలి మధ్యలో సో ఇంకా డిలే అయితే ఇలెక్షన్స్ మళ్ళీ మనకి తిరుపతి బై ఎలక్షన్ మళ్ళీ కోవిడ్ కూడా ఉంది ఇంక్రీజ్ ఉంటే మేము ఈ మొత్తం ఎలక్షన్స్ కంప్లీట్ అయినాక మంచి ఉంటాయి ప్రీవియస్గా కూడా ఇది రిజ్యూమింగ్ దిస్ ఇస్ రిజ్యూమింగ్ ది ఎలక్షన్ ఇట్ ఈస్ నాట్ ఫ్రెష్ ఎక్కడ ఆగిపోయింది అక్కడ నుంచి రిజ్యూమ్ చేయడానికి చూసాను